హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య ఈ వీడియోలో మనం వచ్చేసి ఈ పాస్ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే తెలుసుకుందాం సో అదేంటంటే లాస్ట్ వన్ వీక్ నుంచి మన యొక్క స్కాలర్షిప్ స్టేటస్ వెరిఫై చేసుకున్నట్లయితే సో మన యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసి గెట్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే ఎంటర్ యువర్ డీటెయిల్స్ కరెక్ట్లీ అని అయితే ఎర్రర్ అయితే చూపిస్తుంది సో మీరు కనుక మొబైల్లో కానీ సిస్టంలో కానీ క్రోమ్ బ్రౌజర్ కానీ అదర్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నట్లయితే ఈ విధమైన ఎర్రర్స్ అయితే చూస్తుంటారు సో ప్రజెంట్ నేను చెప్పిన ట్రిక్ అనేది మీరు ఫాలో అయినట్లయితే మీరు మొబైల్ ఫోన్లో కూడా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది వెరిఫై చేసుకోవచ్చు సో ప్రజెంట్ ఏంటి అంటే మీరు క్రోమ్ బ్రౌజర్ని కాకుండా మొజిల్లా ఫైర్ బాక్స్ అనేది డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దాంట్లో మీ యొక్క స్కాలర్షిప్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లంనైనా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు సో ఈ ఫర్ సంబంధించిన అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళైతే మీరు డౌన్లోడ్ చేసుకోండి సో వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే సెర్చ్ ఆప్షన్ ఉంటుంది సెర్చ్ ఆప్షన్లో వచ్చేసి సో తెలంగాణ ఈ పాస్కి సంబంధించి మనం ఇక్కడ ఈ పాస్ అని టైప్ చేసినట్లయితే సో మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ ఓపెన్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఆప్షన్ తెలంగాణ ఈ పాస్ ఆప్షన్ అయితే తీసేసుకుంటాం అండ్ దీంట్లో మనకు కావాల్సిన విధంగా అయితే కన్వర్ట్ చేసుకోవాలి సో డెస్క్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి ఫస్ట్ డెస్క్ సైట్ ఎనేబుల్ చేసుకున్నట్టయితే మనకు మనకి సిస్టమ్ స్క్రీన్ మాదిరిగా మొబైల్ స్క్రీన్ కూడా కంఫర్ట్గా ఉంటుంది అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఫోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ ఫోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఆప్షన్లో క్లిక్ చేయగానే సో నెక్స్ట్ స్టూడెంట్ సర్వీస్ అయితే డిస్ప్లే అవుతుంది స్టూడెంట్ సర్వీస్లో వచ్చేసి ఏంటంటే మనం నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవాలి దీనిపైన క్లిక్ చేసి మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి సో గెట్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే మన స్టేటస్ అనేది మనం चूस करो चु? సో ప్రజెంట్ అయితే నా యొక్క డీటెయిల్స్ ఫిల్ చేస్తాను వెయిట్ ఫర్ దట్ సో నా డీటెయిల్స్ ఫిల్ చేసి స్టేటస్ అనేది మీకు ఇక్కడ వ్యూ చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన యొక్క అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి మీరు ఏ ఇయర్కి సంబంధించిన అప్లికేషన్ అయితే ఎంటర్ చేస్తున్నారో ఆ ఇయర్కి సంబంధించిన అకాడమిక్ ఇయర్ కూడా చూస్ చేసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించిన స్టేటస్ చూడాలి అనుకున్నప్పుడు మన అప్లికేషన్ నెంబర్ కూడా టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్దే ఎంటర్ చేయాలి అండ్ ఆ తర్వాత మీ యొక్క ఎస్ఎస్స హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత వచ్చేసి ఇయర్ ఆఫ్ పాస్ ఎంటర్ చేయాలి అండ్ ఇక్కడ వచ్చేసి మీరు రెగ్యులర్లో పాస్ అయ్యారో సప్లిమెంటరీలో పాస్ అయ్యారనేది చూజ్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు బర్త్ ఎంటర్ చేసి సో గెట్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే స్టేటస్ అనేది డిస్ప్లే అవుతుంది సో మీరు మీ ఫోన్ లో కూడా ఇప్పుడు స్టేటస్ అయితే వెరిఫై చేసుకోవచ్చు సో ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసి గెట్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి సో వన్స్ మన యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసి గెట్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ అయితే మన యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనం స్కాలర్షిప్ ఫస్ట్ టైం ఎప్పుడు అప్లై చేసాం అండ్ ప్రజెంట్ చేస్తున్న కోర్స్ వరకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది లైక్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో బేస్డ్ అని మీ యొక్క కోర్స్ డేటా ప్రకారం అండ్ ఇక్కడ మనం మేజర్గా చూడాల్సింది ఏంటంటే అప్లికేషన్ స్టేటస్ టుడే అని ఉంటుంది అండ్ ఇక్కడైతే చూసుకోవాలి మనం సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ట్యూషన్ ఫీ నాట్ అట్ రిలీజ్డ్ అని ఉంది టోటల్ మెస్ ఫీ రిలీజ్డ్ అని ఉంది సో ఇక్కడ టూ ఆప్షన్స్లో ఏంటి అంటే ట్యూషన్ ఫీ రిలీజ్డ్ కాలేదు అండ్ అవుతుంది ఫ్యూచర్లో అవుతుంది దానికోసం అయితే మనం వెయిట్ మెస్ఫీ అయితే రిలీజ్ అయింది సో ఇక్కడ మెస్ఫీ అనేది స్టూడెంట్ అకౌంట్లో పడుతుంది ఇన్ కేస్ హాస్టల్ అయితే హాస్టల్ అకౌంట్లో పడుతుంది ట్యూషన్ ఫీ మాత్రం కాలేజ్ వారికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ యూఐడి వెరిఫికేషన్ డన్ అంటే ఆధార్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మేషన్ అయిపోయింది హార్డ్ కాపీస్ కూడా రిసీవ్ చేసుకున్నారు సో మీ స్టేటస్ ఇలా ఉన్నట్ైతే ఏ ప్రాబ్లం లేదు సో మీ స్టేటస్ ఎలా ఉంది అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి ఆ తర్వాత మన కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి సో గతంలో వచ్చేసి క్రోమ్ కానీ అదర్ బ్రౌజర్స్ వాడుతున్నట్లయితే అక్కడ కూడా స్టేటస్ అనేది డిస్ప్లే అయ్యేది లాస్ట్ వన్ వీక్ నుంచి అయితే డిస్ప్లే అవ్వట్లేదు ఎర్రర్ అనేది చూపిస్తుంది సో మీకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం అయితే మొజిల్లా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మీ యొక్క స్టేటస్ అయితే వెరిఫై చేసుకోవచ్చు సో ఇది మనకు ప్రెజెంట్ అప్డేట్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్